ఉంది ఈ పెర్ఫార్మెన్స్ ప్రాతిపదికన కూడా చూసుకోవట్లేదు ఇక్కడ తమ పెర్ఫార్మెన్స్ ఎంత అనేది కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక అసంతృప్తి ఎక్కువ ఉంది ఏదో జరిగిపోవాలి ఏదో మిరకల్ కానీ ఈ యువశక్తి ఈ యువగణాలు చూస్తా ఉంటే రాజకీయ పార్టీలు కూడా యూత్ ఓట్ల పోలరైజేషన్ మీద దృష్టి పెట్టాయి కులాలతో పాటు వాటిని పక్కన దీని వల్ల కాస్త ఎక్కువగా కలిసి వస్తుందని ఫీల్ అవుతున్నాయి 2029 గానీ 2034 గానీ ఒకటి జరుగుతుందండి యువత మాక్సిమం పక్క వెళ్ళిపోతారు రాజకీయాల నుంచి అంటే ఇప్పుడు ఉంటారుగా అప్పుడు వెళ్తే అనేది ఈ కారణంగా అంటున్నా ఎందుకు అంటే ఇవాళ యువత నినాదం చేయగలుగుతున్నాడు పదవి ఎవరిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పగలు చించుకున్నారండి ఇప్పుడు అతని పేరేది బ్రహ్మమా అతనికి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి యువత సక్సెస్ కావాలి పాలిటిక్స్ లో అంటే డబ్బులతో సంబంధం లేని రాజకీయం రావాలి లేదా నాయకుడు అట్ట ఇచ్చేందుకు తెగబడగలగాలి జగనే చేయలేదు కదా జగన్ ఒక ఐదుగురికి పది మందికి ఇచ్చినట్టున్నాడు డబ్బులు తను ఖర్చు పెట్టుకు అంతే కదా నందిగం సురేష్ గురుమూర్తితో ఇట్లాంటి వాళ్ళకి సొంతగా డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టించి గెలిపించాడు ఇవాళ మినిమం ఒక నియోజకవర్గానికి 50 కోట్లు అనేది నార్మల్ 100 కోట్లు అనేది మ్యాక్సిమం రాబోయే ఎన్నికలు అలా ఖర్చు పెట్టగలిగిన యువత వస్తే ఇస్తారు వీళ్ళు అలా ఖర్చు పెట్టే యువత ఎవరున్నారు అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి పరిటాల సునీత గారి అబ్బాయి ఇట్లాంటి అబ్బాయిలే తప్పించి డైరెక్ట్ గా 100 కోట్లు సంపాదించినోడు ఇప్పటికిప్పుడు 10 ఏళ్ళోడు 30 ఏళ్ళోడు ఉంటాడా ఎవడన్నా తాతలు నాటి ఆస్తులు తప్పించి అప్పుడు వీళ్ళు ఇంకేమి ఇస్తారు అవకాశం కాలేజీ నుంచి నేరుగా వచ్చాను నేను అప్పుడు అనుకునేవాడిని రాజకీయంలో అయితే పవర్ ఉంటుంది మనం ఏదైనా చేయొచ్చు అనేది నాకు అర్థమైంది అక్కడ డబ్బులు లేకపోతే రాజకీయం ఏం చేయలేమన్నది చూసిన తర్వాత మనం కాలేజీ చదువుతున్నప్పుడు